ఇటువంటి పాటలు ఎందుకు ఆపండి అంకుల్. ఈ పాటకేం తక్కువ, కాకపోతే కొంచెం వల్గర్గా ఉంటుంది అంతే. అయినా నాలాంటి యంగ్స్టర్స్కి ఇలాగే ఉండాలి. అవునవును. హా అన్నట్టు అంకుల్, రేపు ఫంక్షన్ గురించి మర్చిపోవద్దు. ఎక్కువ మందిని ఏమీ పిలవటం లేదు. ఆఫీస్ నుంచి సౌమ్య వస్తుంది, మీరు జానకి ఆంటీని తీసుకురావాలి. అయ్యో, జానకి రేపో చెకప్ ఉంది. ఏదేమైనా మీ జంట ప్రేమను జయించిన ఫస్ట్ యానివర్సరీ కదా, మేమెప్పుడు మీ గురించే వేడుకుంటాం. అవును, మీ చేదస్తు పెద్దానికి ఇంకా కోపం తగ్గలేదా? తగ్గడమా, ఈ మధ్య చిందులేయడం కూడా మొదలుపెట్టారు. ఓకే బాయ్. ఇంకో విషయం, ఎంతైనా నీకు ఇప్పుడు కొంచెం తొందర అవసరమే. తోడు లేకుండా స్లమ్కి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇటువంటి యాంటీ సోషల్తో ఉండేటప్పుడు జాగ్రత్త అవసరం. అది కూడా నా పనిలో ఒక భాగమే. యు షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్. సౌమ్య, యాన్ ఇంటికి చేరావా? ఆ ఇప్పుడే. యాన్, నేను కొన్న పుస్తకాన్ని బ్యాగ్ లో పెట్టి మర్చిపోయాను. హడావిడిలో తీసుకోలేదు. సేల్స్ మ్యాన్ రెండు కలిపి ప్యాక్ చేస్తాడు. మన మాటల్లో ఆ విషయం గుర్తుకు రాలేదు. రేపు ఈవినింగ్ నువ్వు వస్తున్నావు కదా, అప్పుడు తిరిగిస్తాలే. వద్దొద్దు, నీ దగ్గరే ఉంచు. నీ కోసం నేను ఇచ్చే యానివర్సరీ గిఫ్ట్, కీప్ ఇట్ విత్ యు. మంచి పుస్తకం. ఓ థాంక్యూ థాంక్యూ. ఓకే బాయ్. మరీ ఇలా తోసేసావు? నువ్వు జర్నలిజం మానేసి బాక్సింగ్ నేర్చుకున్నావా ఏంటి? మరి ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే బాక్సింగ్ కూడా నేర్చుకోవాలి కదా. నీకు నా గురించి ఆలోచన లేదు. అవును, నువ్వు రేపు ఉదయం కదా వస్తా అన్నావు. నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వన్న నాకు తెలియదు కదా. ఏ, నేను అలా అనుకోవట్లేదు. నేనని తెలిసే నువ్వు పని చేసావని నాకు అనిపిస్తోంది. ఏదైనా తిన్నావా? నేను ఎలా తినగలను? మరైతే ఎలా ఇప్పుడు? ఇంట్లో ఉన్నది నాకు సరిపోతుంది. మరైతే నన్ను పస్తు ఉండమంటావా? ఇంపాసిబుల్. ఇంతకేం చేస్తావు? ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా.